हाय फ्रेंड्स हाउ आर यू अंदर एला उन्नारु बागुनार कदु अयिते ई रोज मन टापिक कुमारी आंटी फुड कोर्ट गुरिंची यूट्यूब लो फेमस गा मारिन स्ट्रीट फुड कुमारी आंटी पै हैदराबाद पोलीसुलु केसु नमोदु चेशारु एंटी फेमस अयिते केसुलु पेडतारा अनि अनुमानं वच्चिंदि कदा निजानिकि आमे फेमस कावटमे इक्कड असलु समस्य అదేలా ఉంటే ప్రస్తుతం స్ట్రీట్ ఫుడ్ కారణంగా కుమారి ఆంటీ సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతూ సెన్సేషనల్గా మారిపోయింది. దీంతో యువత అంతా ఆంటీ దగ్గర భోజనం చేసేందుకు ఎగబడిపోతున్నారు. ఫలితంగా రద్దీ ఎక్కువైపోయి రోడ్డుపైన వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇది కాస్త ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇంకేముంది, ట్రాఫిక్ జామ్కు కారణమైన కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలోని గుడివాడకు చెందిన దాసరి సాయి కుమారి హైదరాబాద్ మాధాపూర్లోని కోహినూర్ హోటల్ ఎదుటగా 2011లో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ను ప్రారంభించారు. వెజ్ నాన్ వెజ్ వంటకాలను తక్కువ ధరకే రుచికరంగా అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. స్టార్టింగ్లో కేవలం 5 కేజీల రైస్తో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్ ఇప్పుడు రోజుకు 100 కేజీలకు పైనే అమ్ముడుపోతుంది. అయితే అక్కడి జనాలు ఎక్కువగా ఆమె దగ్గరికి వస్తుండటం గమనించిన కొందరు ఫుడ్ బ్లాగర్స్ ఆమెపై వీడియోలు తీసి పెట్టడంతో యూట్యూబ్లో ఇప్పుడు ఆమె ఒక సెన్సేషనల్గా మారిపోయింది. ఆ వీడియోలు వైరల్ అవుతుండటంతో కేవలం యువతే కాదు, సినిమా సెలబ్రిటీలు కూడా వచ్చి ఆమె దగ్గర భోజనం చేస్తున్నారంటే ఆమె ఎంత ఫేమస్ అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ మధ్యాహ్నం 12 గంటలకు నుండి 3 గంటల మధ్య నడుస్తుంది. వెజ్లో వైట్ రైస్, బగారా రైస్, లెమన్ రైస్, టమాటా రైస్, గోంగూర రైస్, గోబీ రైస్, జీరా రైస్, పెరుగన్నం ఆంటీ స్పెషల్. ఇక నాన్ వెజ్లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ కర్రీ, మటన్ లివర్, బోటీ కర్రీ, తలకాయ కూర, చేపల కూర, ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్ ఫ్రై కర్రీని ఆంటీ దగ్గర చాలా ఫేమస్. అయితే ఈ ఆంటీని నిన్న మంగళవారం హైదరాబాదు పోలీసులు తన దుకాణాన్ని సీజ్ చేశారు. దీంతో కుమారి ఆంటీ చాలా కన్నీరు పెట్టుకోవడం జరిగింది. అయితే అధికారుల నిర్ణయం వైరల్ అవడంతో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు బాగా స్పందించారు. హోటల్ తీసేయొద్దని ఆర్డర్స్ జారీ చేశారు. తిరిగి హోటల్ పెట్టుకునే అవకాశం కల్పించారు. అంతేకాదు, ఓ రోజు తానే స్వయంగా హోటల్కి వెళ్ళి భోజనం చేస్తానని ప్రకటించారు. దీంతో కుమారి ఆంటీ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. మళ్ళీ త్వరలోనే కుమారి ఆంటీ హోటల్ని ప్రారంభించబోతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.